స్వచ్ఛతా హీ సేవాలో భాగస్వాములు కావాలని అంటూ దేశవ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేఖలు రాస్తూ వస్తున్నారు. ఈ జాబితాలో సినిమా వాళ్లు ప్రధానంగా కనిపిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్తో సహా దక్షిణాది చెందిన ఇతర చిత్ర పరిశ్రమల ప్రముఖులకు కూడా మోడీ లేఖలు రాశారు. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు భాగస్వాములైతే మరింత మందిలో ఈ విషయంపై అవగాహన పెరుగుతుందని మోడీ తన లేఖల్లో పేర్కొన్నారు. ఇక తెలుగుకు సంబంధించి దర్శకుడు రాజమౌళి, సీనియర్ నటుడు మోహన్ బాబు, స్టార్ హీరోలు మహేష్ ప్రభాస్లకు ప్రధానమంత్రి నుంచి లేఖలు వచ్చాయని తెలుస్తోంది. అలాగే మలయాళీ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా మోడీ లేఖలు అందుకున్న దక్షిణాది తరంలో ఒకరు. మరి వచ్చిన వారి సంగతి సరే కానీ మోడీ నుంచి లేఖలు కొంతమందికి రాలేదనే అంశం ఇప్పుడు సర్వత్రా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా తెలుగు సినిమా హీరో పవన్ కళ్యాణ్కు మోడీ నుంచి లేఖ రాలేదనే అంశం ఇప్పుడు చర్చలోకి వస్తోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. తెలుగునాటి జరిగిన ఎన్నికల సభల్లో మోడీతో వేదికను పంచుకున్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి మోడీ విస్మరించినట్లుగా ఉన్నాడనే మాట వినిపిస్తోంది. దీనికంతటికీ కారణం భారతీయ జనతా పార్టీపై పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు ఆగ్రహవేశాలు వ్యక్తం చేయటమే అని విశ్లేషకులు అంటున్నారు. తను ఎన్డీఏ నుంచి బయలుదేరినట్టుగా ఆ మధ్య పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ను పీఎం పట్టించుకోవట్లేదని, ఇతర టాలీవుడ్ నటులకు లేఖలు రాసి కూడా పవన్ భాగస్వామ్యాన్ని కోరుతూ లేఖ రాయకపోవడానికి కారణం అదేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రధాని నుంచి పవన్కు కాస్త లేటుగా లేఖ వస్తుందా, లేక పై విశ్లేషణే నిజమవుతుందా, చూడాలి మరి.